హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఇస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్. మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి రెండు శుభవార్తలు అయితే రావడం జరిగింది. పోడు భూములకు ఈ సంవత్సరం నుంచే రైతు బంధు ఇస్తామని సీఎం కేసీఆర్ నిన్న వెల్లడించడం జరిగింది. ఇక రైతు బంధు పథకానికి సంబంధించిన వానకాలం ఉంటూ ముందుగానే రైతుల ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రెండు శుభవార్తలు ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త తరం ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలో ఏంటంటే, నిరుడు కంటే ముందే అన్నదాతకు రైతు బంధు. రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్కు రైతు బంధు కింద అందించే పెట్టుబడి సాయాన్ని గతంలో కంటే ముందే రైతులకు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాష్ట్రంలో పంట సీజన్లకు ముందు సీజన్లను ముందుకు జరపాలని నిర్ణయించి కార్యాచరణ చేపట్టిన ప్రభుత్వం దీనికి అనుగుణంగా అన్నదాతలను సన్నద్ధం చేసేందుకు వీలుగా రైతు బంధును కూడా ముందుగానే విడుదల చేసే అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. రైతు బంధు పథకం కింద వానాకాలం యాసంగి సీజన్లకు ఎకరానికి 5,000 చొప్పున, సంవత్సరానికి మొత్తం 10,000 రూపాయల సాయాన్ని 63 లక్షల రైతులకు అందజేస్తుంది. ఏటా వానాకాలం సీజన్కు జూన్ మాసాంతంలో నిధులను విడుదల చేస్తుంది. తాజాగా రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టాలు సంభవించిన నేపథ్యంలో మున్ముందు ఈ సమస్య రాకుండా నివారించేందుకు పంట సీజన్లను ముందుకు జరపాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తు సీజన్ ఏర్పాట్ల కోసం సన్నద్ధమయ్యేలా వారికి రైతు బంధు సాయాన్ని ముందే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సీఎం 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో మనకు ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక ఎవరైతే పోడు భూములు కలిగి ఉన్నారో వాళ్ళకు కూడా శుభవార్తన చెప్పడం జరిగింది. పోడు భూముల పంపిణీ సవ్యంగా నిర్వహించాలని కలెక్టర్లకు సూచించడమే జరిగింది. ఈ ఏడాది నుంచే పోడు భూములు ఉన్న రైతులకు రైతు బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పడమే జరిగింది.